పూజలు రామాయణాన్ని ఏడు భాగాలు చేసి ప్రతి ఒక్క రోజు రాత్రి సీతా కళ్యాణమని భక్తి పట్టం చేసుకోవడం అరణ్యవాసమని పునర్మాణాన్ని ఏడు భాగాలు నుంచి ఒక రోజు ఒక భాగాన్ని రాముని యొక్క లీలతో రూపంతో నామంతో జరిపి ఇలాంటి కార్యక్రమాలు జరిపించి ఆ కార్యక్రమంలో ఇలాంటి పాత్రలు జరిపి సాంబోధించి నృత్యాన్ని వారు వారు చూపించిన మార్గం ఇది. అయితే ఎందుకు గుర్తొచ్చిన ఈరోజు మాకు స్వామి సన్నిధ లంకారాహం నుంచి ఒక 10 నిమిషాలు అన్ని స్వామి చేసినటువంటి సన్నివేశాన్ని ఉండటానికి మార్గదర్శకం ఎదనే ఒక రోజు కలిసి అర్థమయ్యాము. గురుదేవుల అనుగ్రహం గురువారి పునర్వేశం చేద్దాం. ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఎందుకు చూసిన దాదాపు ఈ హరిరామ్ గారు మరణించిన తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు కానీ అడిగారు కానీ వేషధారణ లేకుండా మేము కూడా తెలుసుకుంటే ప్రదర్శన చేస్తున్నాం. అయితే ప్రయత్నిస్తున్నాం తప్పుగా కూడా క్షమించి కర్ణాకటాక్షాలు భగవాన్ చేస్తున్నాం ప్రదర్శన చూపిస్తారని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సీతాదేవి రావణాసురుడు లంకలోకి సముద్రాన్ని దాటించి లంకలోకి సింధుడిపోయాడని చెప్పి జటాయుధాలకు ఉంటున్న రాముడు సుగ్రీవులతో మైత్రిని కలుపుకొని వారి సైన్యంతో సీతను కొరకు నలుదిశల సైన్యాన్ని పక్క దక్షిణ దిశకు యోధాలైనటువంటి అంగదుడు శ్యామవంతుడు నలుడు నీరుడు ఆంజనేయ స్వామి అంగదంతో సహా దక్షిణ దిశకు వచ్చిన వానర సైన్యం సముద్ర తీరానికి చేరుకుని ఉన్నది. ఈ సైన్యానికి అంగదుడు రాయబారం వహిస్తూ సైన్యాన్ని నడుపుకుంటూ సముద్ర తీరానికి ముందుకొచ్చి ఉన్నాడు. అప్పుడు అంగదుడు వానర సైన్యంతో ఓ వానర సైన్యం ద్వారా మన సుగ్రీవ మహారాజు సీతను వెతకి అప్పగిస్తానన్న సమయం గడువు దగ్గర పడుతుంది కనుక నలుదిశలలో దక్షిణ భాగానికైన వానర సైన్యంగా మనం సముద్ర తీరానికి వెళ్తున్నాము. ఈ సముద్రంలో వచ్చి దాటి లంకలోకి సీతను తీసుకుపోయామన్న విషయాన్ని జటాయుధ శ్రీరాముడు మనకి వివరించున్నారు. కనుక ఈ 3 రోజుల సంవత్సరాన్ని దాటి అవతలకు పోయి సీత జాడ తెలుసుకుని వచ్చి మన రాజు యొక్క సుగ్రీవుని మాట నిలబెట్టడానికి మనలో ఎవరో ఒకరు ముందుకు పోవాలి అని చెప్పి అందరూ జ్ఞాపవంతులు చేసి జ్ఞాపవంతుని ఎక్కడికి అందరూ పోయి అందరూ జ్ఞాపవంత అందరూ తాతగారు ఈ 3 రోజుల సంవత్సరం దాటి అవతలకు పోయి సీత దాడ నివేదన కూడా మనలో ఉన్న పెద్ద దిక్కుని ఇవే కాబట్టి అనగా జ్ఞాపకుడు ఆయన ఇదివరకైతే లంక దాటి అవతలకు పోయి చెందుకోవడం పెద్ద సమస్య కాదు. ఇంతకు వరకు యుద్ధం చేస్తుండగా నా ఓకాయిలో పర్వతం ఇంకపోయి ఉన్నది దానివల్ల పోలీసులేమో కానీ తిరిగి రాలేదు కనుక నేను ఈ పనికి సరిపడవాడిని కాదు అని చెప్పి జరుగుతుందనగా అప్పుడు అంగదుడు తటకాలు గద్దలిపోయిన నీవే ఏమాటంటే మరి ఈ కార్యం చేయగల సమర్థులు ఎవరున్నారు అనగా అప్పుడు నిన్న జమ్మవతులు
ఆయన బాధపడుతూ మనకు ఆంజనేయుడు ఉన్నాడు కదా, ఆయన ఈ కార్యాన్ని చేయగలడు అని చెప్పి అందరూ నీ పెద్దవాడికి నీవే చేయలేనిది, ఆంజనేయుడు ఎలా చేస్తారని చెప్పి అనగా అప్పుడు ఆంజనేయుడు ఏడి ఆంజనేయుడు ఎక్కడ అని ఎత్తుకుంటూ అందరూ ఈ కార్యం ఎలా చేయాలని ఆలోచన చింతన వలన పడుతుంటే అన్ని ఉన్న ఈ అడిగి మనకు పడుతుందన్నట్టుగా ఆయన ఒక పక్కన కూర్చుని రామనామాన్ని జపించుకుంటూ పోన ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి వాళ్ళ సైన్యం మొత్తం జాంబులు అందరూ ఐదు నీళ్లు అమ్మా మేము ఇన్ని చిప్పలు పడుతుంటే నేను ఇక్కడ కూర్చుని రామనామాన్ని జపించుకుంటున్నావా ఎవరు అడగా స్వామి పెగలేసి జాంబులు అమ్మా మేము ఈ 120 సంవత్సరం దాటి అవతలికి పోయి మిగతా కాబట్టి ఎందుకు రావాలను అదా హనుమంతుడు తాతగారు మేము ఈ 100 రోజుల సంవత్సరం దాటగలన నాకు శక్తి ఉందా అనగా జమవంతుడు ఆయన నీకు వరం ఉన్నది, నీ వరం నేను పొగిన కొద్దికి నీవు పెరుగుతావు కనుక నువ్వు దాటగలవు అంటూ అందరూ Hare Krishna Hare Krishna 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 Hare 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 H
Thank you.
ఉండేది. వజీ మృతురాలా, రాము రాడు రాలేడు, ఎందుకు మా ప్రభు వద్ద నువ్వు అర్ధాంగివైపో, లేదా నిన్ను తరిమి పట్టి నిన్ను మాంసకండలను అగ్నిలో వండి కలుగులను ముందుకెళ్తాము. అప్పుడు అదిలేడు అమ్మా విధి విధానం
సస్పెన్షన్ లెవెల్ తో ఆర్డర్ అయినప్పుడు ఇలాంటి వాటి వస్తున్నాయి. కనుక నేను రాముల పక్కగా వచ్చిన రామగుడి అని వృద్ధుల నుంచి అంగుళీకం తీసి ఇదిగో శ్రీరాముడు నీకు ఇచ్చిన అంగుళీకమ్మా అని చెప్పి ఇంత ఇందులో వెళ్ళగా చూడాలి అనుకుని ఎంతో సంతోషపడి ఆయన నిజమే ఇది నా రాముడి అనుగ్రహమే కనుక నా రాముడు ఎలా ఉన్నాడు నా లక్ష్మణుడు ఎలా ఉన్నాడు నా అయోధ్య ఎలా ఉంది అంటూ ఆంజనేయుని దగ్గర తీసుకుని సింహం చెప్పయ్య ఎలా ఉన్నారు అంట ఆంజనేయుడు అమ్మా రాముడు సింహము లక్ష్మణుడు సింహము సుగ్రీవులకు రాయబారం కలుపుకుని నిన్ను ఎదుటకు అందిస్తా సైన్యాన్ని పంపిస్తున్నా ఈ దిశలో మేము వచ్చామమ్మా నేను ఎదురుగానే వచ్చాము నేను తీసుకుపోవడానికి రాముడు చూడ వస్తాడు తీసుకుపోతాడు అంత క్షణంగా జరుగుతున్నామా అనగా నాయన ఈ నాగసైన్యంలోకి ఎలా వచ్చాము ఎలా వెళ్తాము అనగా అజయుడు లేదమ్మా ఈ రాక్షసులు తను ఏం చేయలేదు నీవు ఆశిస్తే ఈ రాక్షసులను ఆకర్షించగలుగుతాను అనగా సరే నాయన ఇప్పుడు ఈ చూడమని తీసుకుని రాముడు సీత అంతలో ఉన్నది ఎలాంటి సంతోష వార్తలతో లేదు కనుక నేను వచ్చే వారికి కూడా సీత ఉపవాసి వాసిగానే ఉంటూ కోసం విషయానిగా ఉంటుంది కనుక ఈ అనుమతి ఈ చూడమని తీసుకుని మీరు చూపించిన అంటూ ఉండగా ఎవరో వాళ్ళని వచ్చాడు ఎవరో వాళ్ళని వచ్చాడు ఎలా వచ్చావు పట్టి కండలు కోసి అగ్నిలో వండి Thank you.
ఇంతకు కారణం నువ్వు ఆ చేతను తెచ్చి అశోకవనంలో పెట్టడం. ఆమెను ప్రతిభ ఆడుకుంటున్నాడు గతి లేని వాడి లాగా అనగా రాష్ట్రాలు ఎవరి రాక్షసుడా నాకు ఓలకారక ప్రతిభలు ఆడుకోవడం ఆడదాన్ని నాకు బ్రహ్మసభలో ఒక శాఖ ఉన్నది. ఇంతకు ముందు నాకు కనిపించిన సుందరమైన ఆడదాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాంటప్పుడు బ్రహ్మదేవుడు చూసి ఒళ్ళు రాక్షసుడా ప్రతి ఆడ ప్రజలు కూడా నేను అనుభవించడానికి ఎంత దుష్టభావాన్ని కలిగి ఉన్నావా. ఈ రోజు నుంచి కూడా ఆ స్త్రీ యొక్క ఆజ్ఞ లేకుండా ఆమెను కొట్టుకున్నట్లయితే నీ తల వెయ్యి ఒక్కరి మరణిస్తావు అని నాకు ఆమెను బ్రహ్మదేవుడు చెప్పబోతున్నాడు. కాబట్టి ఆ స్త్రీతో ప్రతిమలాడుకుంటున్నాను తప్ప నా వల్ల కాకుండా అనగా అయితే ఇప్పుడు మనం చేతులు అనగా సభలోని వాళ్ళందరూ అయోమయ పరిస్థితిలో ఉండగా నాన్నగారు నేను పోయి ఆ వాళ్ళని మట్టి పెట్టి వస్తాను అంటూ ఇంద్రజిత్తు ముందుకు వచ్చి ఉన్నాడు. ఆ ఇంద్రజిత్తుని రామరాజుడు ఆయన ఆ వాళ్ళను ఎంత చేసింది కాబట్టి నేను సజీవంతో ఆ వాదనని చూడాలి కనుక నువ్వు ఆ వాదనని బంధించి నా వద్ద తీసుకురామని చెప్పి పొమ్మగా అప్పుడు ఇంద్రజిత్తు రాక్షసులతో అశోకరావు దగ్గరికి పోతున్నాడు.
వచ్చాడు పోయాడు అంటారు కాబట్టి వచ్చిన వాడు దొంగే
అని నిరూపించుకోవడానికి ఏదో చేయాలి కాబట్టి చూసినప్పుడు నాకు సాయం చేశాను. కాబట్టి నేను ఇంతలో తప్పులు పడిపోయాను అని చెప్పి కంగారు పడి నీవు ఎక్కడ మధ్య కూర్చున్నామా, నీవు క్షేమం కదా కనుక నేను నీ ద్వారా సముద్రంలో జవాబు పోయి లంకా ఒక్కరు పోయి శ్రీరాముడికి నీ ఉదయించి నీ సంతోష వార్తను చెప్పి నువ్వు చూసుకుపోయే ద్వారా నేను శ్రీరాముడితో చెప్తానమ్మా అందు అని నేను చిన్న దగ్గర సమర్థించుకుని జాయ్ హో అడుగు అన్యుడు వస్తున్నాడు చేతను చూసుకుంటాడు కనుక మనం అందరము ఆనందంతో శ్రీరాముడి వద్ద పోతూ I'm
I'm going to go to the hospital.
I'm not afraid of the dark.